హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు మోటివేషన్కి అలాగే రియల్ మోటివేషన్కి ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలి. మీరు ఎక్కడొక చోట బ్రహ్మచర్యం లేదా సీమ రిటెన్షన్ ప్రాక్టీస్ గురించి దానివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకునే ఉంటారు. తెలిసిన తర్వాత ఏమాత్రం సమయం వృధా చేయకుండా సీమ రిటెన్షన్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేసినట్లయితే దీన్నే రియల్ మోటివేషన్ అని అంటారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే ప్లీజ్ సేవ్ ద వాటర్, దయచేసి నీటిని కాపాడండి. నీరు లేకుండా మనం ఈ సృష్టిని ఊహించలేము. నీరు లేకపోతే ఈ సృష్టిలో ప్రతిదీ వ్యర్థమే. ఇక్కడ నీరు గురించి చెప్పడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈ సృష్టిలో ఒక జీవి మనుగడకి నీరు అనేది ఎంత ముఖ్యమైన అంశమో అలాగే మన మానవ శరీరానికి వీర్యం అనేది కూడా అంతే అవసరం. దాని గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. వీర్యం అనేది శారీరక, మానసిక అలాగే మన బుద్ధి ఆరోగ్యానికి సంబంధించినది. మనం తీసుకునే ఆహారం నుండి మనకు శక్తి అనేది లభిస్తుంది, అలాగే జీర్ణమైన ఆహారం నుండి రక్తం అనేది తయారవుతుంది, రక్తం నుండి వీర్యం అనేది తయారవుతుంది. కానీ రక్తం నుండి వీర్యం తయారవ్వాలంటే ఇది అంత ఈజీగా తయారవ్వదు, దీనికి చాలా టైం పడుతుంది. ఆచార్య సుశ్రుత 6వ శతాబ్దంలో వీర్యం గురించి ఇలా చెప్పారు, మనం తీసుకునే ఆహారం జీర్ణమైన తర్వాత ఒక ద్రవంలా ఏర్పడుతుంది, అలా జీర్ణమైన ద్రవం 5 రోజుల తర్వాత రక్తంగా మారుతుంది. ఇలా ప్రతి 5 రోజులకి ఒక స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్తూ ఉంటుంది. అలా వీర్యం ఏర్పడడానికి 30 రోజుల 4 గంటల సమయం పడుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే వీర్యం తయారవ్వడానికి 30 రోజుల 4 గంటల సమయం పడుతుంది. వీర్యం అనేది మనకు తెలియకుండా మన శరీరంలో ఏర్పడుతుంది, కాబట్టి దాని విలువను మనం గుర్తించలేకపోతున్నాం. వీర్యం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే వీర్యంలోని ప్రతి అణువులో ఎంతో శక్తి దాగి ఉంది. ఎందరో గొప్ప వ్యక్తులు ఆ ఒక్క చుక్క వీర్యంలో దాగి ఉన్నారు. ఒక్క చుక్క వీర్యంతో భవిష్యత్తులో ఎన్నో ఆత్మలు పుడతాయి. అలాగే వీర్యం అనేది మన శరీర సామ్రాజ్యానికి రాజు. ఈ రాజు శక్తిమంతుడైతే అతని సామ్రాజ్యాన్ని ఎవరూ దాడి చేయలేరు. దాడి చేయడానికి వచ్చిన శత్రువులే చనిపోతారు, కానీ రాజు అలాగే అతని సామ్రాజ్యం ఎప్పుడూ చాలా సురక్షితంగా ఉంటుంది. మనం ఈ రాజు అనే వీర్యాన్ని బలహీనపరచకూడదు, ఎందుకంటే శత్రువు అనే వ్యాధి మిమ్మల్ని దాడి చేస్తుంది కాబట్టి. రాజుని అంటే వీర్యాన్ని ఎలా శక్తివంతం చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏమిటంటే వీర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలి. భారతీయ ఋషులు మునులు చెప్పేది ఏంటంటే సంతానోత్పత్తికి ప్రకృతి ధర్మాన్ని వహించడానికి వీర్యాన్ని ఉపయోగించాలి అని చెబుతున్నారు. ఇక్కడ మునులు ఋషులు పూర్తిగా శృంగారాన్ని విడిచిపెట్టమని చెప్పడం లేదు. సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని గడపాలనుకుంటే సీమన్ రిటెన్షన్ ప్రాక్టీస్ అనేది మీ జీవితంలో ఖచ్చితంగా అమలు చేయాలి అని చెబుతున్నారు. ఇక్కడ ఋషులు అలాగే మునులు హెచ్చరించే విషయం ఏమిటంటే మీరు సీమ రిటెన్షన్ ప్రాక్టీస్ చేయకుండా నిజమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదించలేరు అని చెబుతున్నారు. ఇదంతా విన్న తర్వాత మీ మైండ్లో ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే లైంగిక ఆకర్షణ అనేది వీర్య నాశనానికి దారితీస్తుంది, అప్పుడు ఎలా అని. మీ మైండ్లో ఇలాంటి ప్రశ్న రాగానే మీరు ఈ తోటమాలి కథను గుర్తు తెచ్చుకోవాలి. ఒక వ్యక్తి చాలా కష్టపడి ఒక అందమైన పూల తోటను నిర్మిస్తాడు. అందులో రకరకాల పూలు పూస్తాయి. అతను ఆ పూలతో మంచి పర్ఫ్యూమ్ బాటిల్స్ని తయారు చేయాలనుకుంటాడు. అలా ఆ పూలు ఆ తోటంతా మంచి సుగంధ పరిమళాన్ని వెదజల్లే ముందే ఆ తోటమాలి ఎటువంటి కారణం లేకుండా వాటిని మురికి కాలువలో విసిరేస్తాడు. సో మీరే చెప్పండి, దీని ఏమంటారు? సో అటువంటి తోటపాలి మనందరిలో ఉన్నాడు. కేవలం కొన్ని క్షణాల ఆనందం కోసం 30 రోజుల కష్టాన్ని వృధా చేయడం ఎంతవరకు సరైనదో మీరే చెప్పండి. చాలామందికి ఈ అనుభవం కలిగి ఉంటుంది. సెక్స్లో పాల్గొనే ముందు ప్రతి వ్యక్తి తను సింహంలా ఫీల్ అవుతాడు, అలాగే సెక్స్ తర్వాత చిన్న పిల్లిలాగా ఫీల్ అవుతాడు. సెక్స్ తర్వాత పశ్చాత్తాపడని వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, బట్ దీనికి సాక్ష్యం లేదు. ఇలాంటి ఆలోచన రావడం సహజమే. మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అంటే ఎస్, ఉంది. అదే సీమన్ రిటెన్షన్. వీర్యానికి ఉన్న శక్తి చాలా అపారమైనది, దానికి ఉన్న శక్తిని ఎవరు అంచనా వేయలేరు. వీర్యం కిందికి ప్రవహించినప్పుడు అంటే వీర్యస్ఖలనం ద్వారా వీర్యం వృధా అయినప్పుడు మీరు ఆ క్షణిక ఆనందం తప్ప ఇంకేం చూడలేరు. సీమన్ రిటెన్షన్ ప్రాక్టీస్ చేయడం వల్ల వీర్యం అనేది పైకి ప్రవహించడం మొదలవుతుంది. ఇలా మొదలయ్యాక మీరు ఊహించని అద్భుతమైన మార్పులను మీరు మీలో గమనిస్తారు.
మన ఈ భారతదేశంలో చాలా తక్కువ మందికి ఈ బ్రహ్మచర్యం గురించి తెలుసు. అందులో దీని గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు మునులు అలాగే ఋషులు. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలపైన పట్టు సాధించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ని నేర్చుకుంటారో వాళ్ళు సరైన ప్లేస్లో సరైన టైంలో సరైన వ్యక్తితో వీర్యశక్తిని ఉపయోగించుకొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. సో ఇవండి ఈరోజు టాపిక్లోని విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.